రాజకీయ ప్రత్యర్థులను వేధించటానికి ప్రతిపక్షాలను బాధించటానికి వారి రహస్యాలను తెలుసుకోవటానికి వారిని ఏ ఆయుధం దొరికితే ఆయుధంతో కొట్టడానికి నిరంతరం అవకాశాలను అన్వేషించే నాయకుడు ఎవరో మనకు బాగా తెలుసు. ఆయనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆయన చేసే అవకతవక పనులకు అక్రమ వక్ర మార్గాలకు మరో సాక్ష్యాధారం లభించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల బృందం పెగాసస్ స్పైవేర్ గురించి విచారిస్తున్న తరుణంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో సంచలన విషయాలు చెప్పారు. 2017లో పెగాసస్ సాఫ్ట్వేర్ ను భారత ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనం. సంచలనం సృష్టిస్తున్న తరుణంలో అంతకంటే సంచలనమైన సమాచారాన్ని మమతా బెనర్జీ అసెంబ్లీలో అధికారికంగా చెప్పారు. అది యాక్చువల్ గా పెగాసస్ సాఫ్ట్వేర్ మిలిటరీ గ్రేడ్ సాఫ్ట్వేర్. అది పౌరుల మీద వినియోగించటానికి ఎవరు అవకాశం ఇచ్చారు, ఎవరు అనుమతి ఇచ్చారు, కొనుగోలు ఎవరు అనుమతి ఇచ్చారు, ఎవరి మీద ఉపయోగించారు అనే వివరాలు తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన కేంద్ర ప్రభుత్వము ఆకుకు అందకుండా తోకకు పొందకుండా అసమగ్రమైన సమాచారాన్ని కోర్టుకు అందచేసిన విషయం తెలిసిందే. కోర్టుకు అందచేసిన సమాచారం సమగ్రంగా లేదని సుప్రీంకోర్టు మళ్లీ వ్యాఖ్యానించిన విపులమైన ఎఫిడవిట్ను సమర్పించాల్సిందని కోరినా కేంద్ర ప్రభుత్వం అలా చేయలేదు. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ చెప్పిన విషయాలు నిపుణుల కమిటీ పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అయితే తన ముందుకు వచ్చిన వారిని అంశాలని పరిశీలిస్తాము, లేకపోతే వాళ్ళ సెల్ ఫోన్లను ఫారెన్సిక్ ఆడిటింగ్ కు సమర్పించిన వారి విషయాలను పరిశీలిస్తామని నిపుణుల కమిటీ చెప్తే మనం చేయగలిగలేదు. అయితే ప్రజల ఎరుకలో మాత్రం ఈ సమాచారం అంటే ఇండియా భారత ప్రభుత్వము అక్రమ మార్గంలో గూఢచర్య పరికరాలను పౌరుల మీద వినియోగించిందన్న సమాచారానికి సాక్ష్యాధారాలు మమతా బెనర్జీ అసెంబ్లీలో చెప్పిన దీనిని బట్టి చెప్పవచ్చు, మనం ఖచ్చితంగా కావచ్చు. దానిని పౌరుల గోప్య సమాచారం తెలుసుకోవడానికి వినియోగించటము చాలా నేరము. న్యాయమూర్తులు, జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు, ప్రతిపక్ష నేతల మీద ఈ సాఫ్ట్వేర్ ను వినియోగించినట్టు ఇప్పటికే కోర్టులో వివాదం నడుస్తున్నది. అయితే కోర్టులు ఎంత ధైర్యంగా దీనిపై ప్రభుత్వాన్ని అభిశంసిస్తూ తీర్పు చెప్తాయో మనకు తెలియదు. వారిలో కొందరు సుప్రీంకోర్టు అంటే హిందూ మాజీ సంపాదకుడు ఎన్ రామ్ లాంటి వారు ప్రముఖ పౌరులు కోర్టుకు వెళ్లిన మాట మనకు తెలిసిందే. కేంద్రాన్ని అఫిడవిట్ సమర్పించాల్సిందిగా కోరింది, విపులమైన అఫిడవిట్ సమర్పించలేదు. ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చెప్పిందో చూద్దాం. గతంలో సజ్జల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల వెంకటేశ్వర సజ్జల రామకృష్ణారెడ్డి, పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నాయి వైసీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. దాంట్లో కోర్టుకు కూడా కొంత చర్చ జరిగింది. అయితే ఇప్పుడు పెగాసస్ సాఫ్ట్వేర్ ను చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మమతా బెనర్జీ అసెంబ్లీలో అధికారికంగా చెప్పారు. 4-5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని మమతా బెనర్జీ చెప్పారు. ఈ సాఫ్ట్వేర్ 25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని కూడా అన్నారు. అయితే ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది, చట్టవిరుద్ధమైన తాను కొనలేమని వెల్లడించారు. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ పెగాసస్ సాఫ్ట్వేర్ ను 25 కోట్లకు అమ్ముతామంటూ 4-5 ఏళ్ల క్రితం మా రాష్ట్ర పోలీసులను సంప్రదించింది. విషయం నాకు తెలిసింది, మాకు ఆ సాఫ్ట్వేర్ అవసరం లేదని చెప్పాను అని ఆమె స్పష్టం చేశారు. కానీ ఈ స్పైవేర్ ను కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం దానిని దేశభద్ర కోసం ఉపయోగించడానికి బదులు రాజకీయ ప్రయోజనాల కోసం జడ్జీలు, ప్రతిపక్ష నేతలు, ఇతర అధికారులపై నిఘాకు వాడుకుందని చెప్పారు. ఇది నిజానికి అంటే ఏది అమెరికా లాంటి డెమోక్రటిక్ కంట్రీలో వాటర్ గేట్ కుంభకోణం లాగా
ఇటువంటి అంశాన్ని వెలుగులోకి వస్తే అక్కడ భూకంపం పుట్టేది, రాజకీయ భూకంపం పుట్టేది. అయితే ఇండియాలో ఎటువంటి స్పందన వస్తుంది, ఇండియాలో ఎటువంటి ప్రజా వ్యతిరేకత వస్తుంది అన్నది వేరే విషయం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు అనైతిక రాజకీయ నాయకుడు. ఏ టెక్నాలజీనైనా దేనినైనా ఇతరుల మీద గూఢచర్యాన్ని చేయటానికి ఉపయోగిస్తాడని మరోసారి రుజువైంది. ఇది ఇది ఖచ్చితంగా అంటే అందరూ ప్రజల ఎరికలో ఉన్నదానికి ఇప్పుడు సాక్ష్యాధారం లభించిందని మనం గుర్తు